పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగమని దానిపై పాకిస్తాన్ కు ఎలాంటి అధికార పరిధి లేదని పాక్ ప్రభుత్వం అంగీకరించింది కశ్మీరీ కవి జర్నలిస్ట్ అహ్మద్ షా కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా ఇస్లామాబాద్ హైకోర్టు ముందు పాక్ అదనపు అటార్నీ జనరల్ ఈ మేరకు ప్రకటన చేశారు మే పదిహేనున రావల్పిండిలో అపహరణకు గురైన ఫర్హాద్ షా కేసును హైకోర్టు విచారిస్తోంది శుక్రవారం విచారణలో భాగంగా ఫర్హాద్ షాను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని జస్టిస్ కయాని ఆదేశించారు దీనికి అటార్నీ జనరల్ సమాధానమిస్తూ ఫర్హాద్ షా పీఓకేలో పోలీసుల కస్టడీలో ఉన్నారని కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కలిగిన విదేశీ భూభాగమని అక్కడ పాక్ చట్టాలు చెల్లుబాటు కాబోవని పేర్కొన్నారు రావిల్ తన ఇంట్లో ఉన్న అహ్మద్ ఫర్హద్ షా అనే పాత్రికేయుడిని పాకిస్తాన్ నిఘా సంస్థ మే కిడ్నాప్ చేసింది దీనిపై ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ అఖ్తర్ ఖయాని నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది అహ్మద్ ఫర్హద్ ఎదుట పెట్టాలని ఆదేశించింది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్ ప్రస్తుతం అహ్మద్ పిఓకేలో పోలీస్ కస్టడీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు అది విదేశీ భూభాగమని అక్కడ ప్రత్యేక రాజ్యాంగం చట్టాలు ఉంటాయని పాకిస్తాన్ చట్టాలు చెల్లబోవని చెప్పారు అందువల్ల అతన్ని కోర్టు ఎదుట ప్రవేశపెట్టడం కుదరదని వివరించారు దీనిపై స్పందించిన జస్టిస్ కయాని ఒకవేళ పీఓకే విదేశీ భూభాగమైతే పాక్ సైన్యం రేంజర్లు ఎందుకు ఆ ప్రాంతంలోకి చొరబడుతున్నారని చురుకలంటించారు సామాన్యులను విచారణ పేరుతో నిఘా సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది మరోవైపు పాక్ న్యాయవాది వ్యాఖ్యలతో భారత్కు మరింత బలం చేకూరినట్లయింది పీఓకే భారత్లో అంతర్భాగమని అది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఎప్పటికప్పుడు చెబుతున్న సంగతి తెలిసిందే దీంతో మరోసారి పీఓకే వార్తల్లో నిలిచింది